నమస్కారం, నా పేరు రేపల్లి ఓంప్రకాష్, ఎలియాస్ రాము, కోడూరు, కోడూరు మండలం, కృష్ణా జిల్లా. ప్రస్తుతం వ్యవసాయ తరుణం వచ్చింది. 10వ తారీఖున జూలై 10వ తారీఖున ప్రభుత్వం పంటను సార్వా పంటకు సాగునీళ్లు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రైతు భరోసా కేంద్రాల్లో పచ్చి రొట్టె విత్తనాలు, అలాగే వరి విత్తనాలు, ఎరువులు కూడా వచ్చి ఉన్నాయి. ఇప్పటికింకా సూపర్ ఫాస్ఫేట్ రాలేదు. ఇప్పుడు మేము ప్రస్తుతం ముఖ్యంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడ దాదాపు రాష్ట్రవ్యాప్తంగా 24 లక్షల ఎకరాలకు పైగా నిషేధపు జాబితాలో చేర్చబడి ఉన్నందువల్ల, రైతులందరికీ పాస్ పుస్తకాలు లేనందువల్ల, అలాగే కొన్ని అన్రిజిస్టర్డ్ సాదా బైనామాలుగా అగ్రిమెంట్ల మీదే కొంతమంది రైతులు భూములు ఉన్నందువల్ల, రెవెన్యూ రికార్డులు అనేవి చాలా అవకతవకలతో ఉన్నందువల్ల, వాస్తవమైనటువంటి రైతులైనప్పటికీ ప్రభుత్వం ప్రయోజనాలను పొందలేకుండా ఉన్నారు. అందుకని రైతు భరోసా కేంద్రాల వద్ద ఇప్పటికి అమల్లో ఉన్నటువంటి నిబంధనలను సడలించి, ఏ ఒక్క ఆధారం చూపినా అతను వ్యవసాయం చేస్తున్నాడా లేదా, రైతా కాదా, అతని దగ్గర ఆధార్కి పొలానికి లింక్ అవ్వలేదనో, ఇట్లాంటి చిన్న చిన్న కారణాలను సాగ్గా చూపి రైతుకి ఆ రైతు భరోసా కేంద్రాల ద్వారా పొందేటువంటి సహాయాన్ని దయచేసి అవరోధాలు అడ్డంకులు పెట్టొద్దని, కొంత రిలాక్సేషన్ ఇచ్చి ఫ్రీగా అతను దస్తావేజ్ చూపించినా, పాస్ పుస్తకం చూపించినా, శిష్యు రసీదైనా సరే, అతను వ్యవసాయం చేస్తున్నాడా లేదా అనే దానికి ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని, అందరికీ కూడా వరి విత్తనాలు, ఎరువులు, అలాగే రైతు భరోసా కేంద్రాల ప్రభుత్వం అందజేసేటువంటి అన్నింటినీ కూడా ఆంక్షలు సడలించి విడుదల చేయమని, అందజేయమని రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాంప్లెక్స్ ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినాయి. అందుకని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది వ్యవసాయ శాస్త్రజ్ఞులు ఎప్పటి నుంచో భూమికి మంచిది అని చెప్పి వాటిని సిఫారసు చేస్తూ ఉన్నారు వాడమని. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కూడా తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంచవలసిందిగాను, అలాగే మిగతా వాటికి కూడా ముఖ్యంగా ఆంక్షలు సడలించాలి. అందరికీ రేప సత్వరమే తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం వ్యవసాయ శాఖ అధికారుల్ని. ఈ విషయమై ప్రత్యేకించి అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ గారిని చొరవ తీసుకుని ఇది వెంటనే అమల్లోకి వచ్చేటట్టుగా కోరుతా ఉన్నాం. అలాగే ఇన్సూరెన్స్ నిబంధనలు, పంటల బీమా నిబంధనలు చాలా నష్టపోయిన రైతుకి పరిహారం అందే విధంగా లేవు. నిబంధనలు చాలా అవకతవకలతో కూడున్నాయి. పంట నష్టపోయిన ప్రతి రైతుకి ఖచ్చితంగా నష్టానికి తగిన పరిహారం అందేలాగా రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా పథకం నిబంధనలను ఖచ్చితంగా సడలించాలి. ఉన్న నిబంధనలు ఎదురుదెబ్బ తగిలేవాడికి ఎదురుదెబ్బ, లాటరీ తగిలేవాడికి లాటరీ అన్నట్టుగా ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం చూసాం చాలా అవకతవకలుగా ఉన్నాయి ఇన్సూరెన్స్ బీమా నిబంధనలు. ఇన్సూరెన్స్ మేమే కడుతున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెప్పుకోవచ్చు, కానీ రైతులకు దక్కట్లేదనే విషయం వెంటనే ప్రభుత్వం గుర్తించి ఆ పంటల బీమా నిబంధనల్ని మార్చవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఈ విషయమై అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్, వ్యవసాయ శాఖ శాస్త్రజ్ఞులు కలిసి ఈ నిబంధనలు సడలించి అందరికీ భరోసా కేంద్రం ద్వారా ఉన్నటువంటి వాటిని పొందే అవకాశాన్ని కల్పించవలసిందిగా కోరుతా ఉన్నాం.